అమరావతిని రాజధాని అంటే చంద్రబాబు నాయుడు నీకు మైండ్ ఉందా లేదా? అమరావతి ఒక రాజధానే, మూడు రాజధానులు ఒక రాజధాని అది, దాన్ని మళ్ళీ ప్రకటించేదంటే ఏంటి? మూడు రాజధానులు ఒక రాజధాని అది, అసలు నీకు మైండ్ లేదండి చంద్రబాబు నాయుడు. ఏం మాట్లాడుతున్నావు? అసలు నువ్వు, నీకు ఒక మాట చెప్తాను, నువ్వు దమ్మున నాయకుడు అయితే, నిజమైన నాయకుడు అయితే, నీకు 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఉంటే, నీ యొక్క 23 మందితో రాజీనామా చేయించు. నువ్వు చెయ్యి ముందు, నువ్వు చేయకుండా వాళ్ళు చేయమంటావు చంద్రబాబు నాయుడు. ప్రజలు అనుకున్న వ్యక్తుల వాళ్ళు, ప్రజలు ఓటేసిన వ్యక్తుల వాళ్ళు. అంతేగాని నువ్వు అదేమంటే కోట్లకు వెళ్తానంటావు, ఇది ఒక పని చేస్తావు అంటే కోట్లు ఉంది ప్రజలకు, ప్రజల పక్షాన ప్రజలకు న్యాయం చేయడాక, చంద్రబాబు నాయుడుకి కనుక న్యాయం చేయడాక, నాకు అదే అర్థం కావట్లా. కోట్లు ఉందండి, ప్రజాస్వామ్యం అన్నది ప్రజల కొరకు, కోట్లు కూడా నియమించి ప్రజల కొరకే, అది నీ కొరసమేండి. అదేమంటే వెళ్ళిపోయి స్టేలు తీసుకొచ్చి వస్తావు, వెళ్ళిపోయి కోర్టు మీద వస్తావు. అసలు ఏం చంద్రబాబు నాయుడు, భ్రమ ఉందా భ్రమ లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు, అది చాలా తప్పు. నువ్వు నాయకుడు అనుకుంటే, నిజమైన నాయకుడు అయితే నువ్వైతే రాజీనామా చేయి, నువ్వు గెలువు. అసలు నువ్వు అక్కడదాకా ఎందుకయ్యా, నీ కుప్పంలో రాజీనామా చేసి గెలువు చాలు. ఏమండే వీళ్ళు, ఏదో సామెత ఉంది, పిచ్చోడనే తిరణాలకి వెళ్ళి ఎక్కడ దగ్గర సరిపోయిందంట. అలాగే చంద్రబాబు నాయుడేదో అనగానే జగన్ గారు ఇదే ఒకటి పెట్టండి, నాకు అర్థం కావట్లా. జగన్ గారు ఎక్కడ, ఈయన ఎక్కడ, నక్కకి నాగలోకం తేడా ఉంది. ఆయన మంచి వ్యక్తి అయినా, ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి అయినా, అదేమంటే ఒక మాట అన్నాడు ఏమో నేను చంద్రబాబు నాయుడు, అది ఒకటి పట్టుకున్నాడు ఊత పదం లాగా. ఒక ఛాన్స్ అండి, ఒక ఛాన్స్ నువ్వు ఇచ్చావా, లేకపోతే నీ వర్గం అని ఇచ్చిందండి ఒక ఛాన్స్ జగన్కి, జగన్ గారికి ఒక ఛాన్స్ ఇచ్చింది గవర్నమెంట్, ప్రజలు ఇచ్చారు ప్రజల తీర్పు. నువ్వెవడవా అంటాకి, అసలు నువ్వెవడివి రాజీనామా చేయండి అంటాకి, అసలు నువ్వెవడివి నాకు అర్థం కావట్లా. జగన్ గారు ఒక ఛాన్స్ ఇవ్వమనేదంటే, ఈ ఐదేళ్ళ 2014 నుంచి 2014 ఒక రాక్షస పరిపాలనలాగా పరిపాలించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు అంటే ఏంటంటే ప్రజలు అనాలండి, ప్రజలను అడగండి, ప్రజల్లో అడగండి, ప్రజలు చెప్తున్నారు. ప్రజల్లో రెవల్యూషన్ ఉందా, ప్రజల్లో అనుకూలత ఉందా? ప్రజల్లో అనుకూలత ఉంది, ప్రజల్లో రెవల్యూషన్ లేదుగా. రెవల్యూషన్ ఉంటే చంద్రబాబు నాయుడు చెప్పినట్టు మాట్లాడుకోవచ్చు, రెవల్యూషన్ లేదు. ప్రజలు ఆనందపడుతున్నారు, సంతోషంగా ఉన్నారు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏంటంటే ఒక 29 సంబంధించిన ఒక 29 గ్రామాలకు సంబంధించిన దాని గురించి మాట్లాడుతున్నాడు, అది చాలా తప్పు. చంద్రబాబు నాయుడు అంటే తన ఆస్తులు అక్కడ ఉండే కాబట్టి, తన బినామీలు ఆస్తులు అక్కడ ఉండే కాబట్టి దాన్ని కాపాడుకుంటున్నాడు, దానికోసం పాకులాడుతున్నాడు చంద్రబాబు. ప్రజల కోసం ఏనాడు పాకులాడాడు, ప్రజలకు ఏం మేలు చేశాడు, ఏమని చేశాడు చంద్రబాబు నాయుడు? 5 సంవత్సరాలు ఎవరికైనా ఏం చేశాడా అది చెప్పండి చంద్రబాబు నాయుడు. డైరెక్ట్గా వచ్చి నేను వచ్చి ఇచ్చేస్తాను, కనీసం ఫ్లైఓవర్ కూడా పూర్తి చేయలేని వ్యక్తి కదా చంద్రబాబు నాయుడు. ఏం చేశాడు ఇప్పుడు, ఒకటి ఏదైనా ఫ్లైఓవర్ పూర్తి చేశాడా? 5 సంవత్సరాలు ఏమైనా చేశాడా? ఏ ప్రజోడికి, ఏ పేదవాడికి ఏం చేశాడు? ఏ అవ్వడికి చేసింది ఏం లేదు, అన్ని సగమేండి అండి. అసలు పూర్తి కూడా అవ్వలేదు కదా అసలుకి. అసలు టెండర్లో అలాగే డబ్బులు ఇవ్వలేదు వ్యక్తి చంద్రబాబు నాయుడు తీసుకెళ్లి గ్రాఫిక్స్ కోసం. ఈ అమ్మ ప్రజలకు ఎట్టుందంటే ఒక రాజమౌళి సెట్టింగ్ ఉంది సార్, రాజమౌళిని కూడా పిలిచాడుగా, రాజమౌళిని కూడా ఖర్చుపెట్టాడు. అంటే ఎంత దౌర్భాగ్యం అంటే అర్థం కావట్లేదు నాకు అర్థం. రాష్ట్రానికి పట్టిన దరిద్రుడు అన్నమాట చంద్రబాబు నాయుడు నిజంగా. ఇప్పుడు ఏదో జగన్ గారు వచ్చాడు మంచి చేస్తున్నాడు, ఇక ఆయన మీద కూడా నువ్వు చేస్తా, ఇంకా చంద్రబాబు నాయుడు నీకు అసలు మైండ్ ఉందా నీకు? అసలు నీకు మైండ్ లేదనుకోండి చంద్రబాబు నాయుడు, నాకు తెలిసి ఏంటంటే నువ్వు ఇంట్లో ఉండి శుభ్రంగా, నువ్వు ఒక వాలంటీర్ని పంపిస్తాము శుభ్రంగా ఫంక్షన్ రాయించుకున్న మాటని, అసలు నువ్వు ఇంట్లో ఉంచి బయట రావాల్సిన ఫంక్షన్ కూడా వచ్చింది నీకు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.